నమస్కారం. ఈరోజు నుంచి గురుమౌఢ్యమి పూర్తయిపోతోంది. దేవగురువైనటువంటి బృహస్పతి సంపూర్ణంగా శక్తివంతుడవుతున్నాడు. కాబట్టి గురుబలం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి గురుమౌఢ్యమి పూర్తయిపోయినటువంటి శుభతరుణంలో ఇంట్లో దీపారాధన చేశాక దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఒక సులభమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే బ్రహ్మ బృహస్పతయే నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో గురు మహాదశ అనేది 16 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి దేవగురువైనటువంటి బృహస్పతికి మౌఢ్యమి పూర్తయిపోతున్నటువంటి శుభతరుణం ఈరోజు. కాబట్టి బృహస్పతికి సంబంధించిన ధ్యాన శ్లోకం, దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ 16 సార్లు చదువుకోవాలి. 16 సార్లు ఈ శ్లోకం చదువుకుంటే జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాల పాటు ఎవరికైనా ఉంటుంది. కాబట్టి జాతక గురువు యోగిస్తాడు. జాతక గురువు యోగించటం వల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి. ఎప్పుడైనా సరే శివాభిషేకం చేసేటప్పుడు తడి వస్త్రాలు ధరించి శివాభిషేకం చేయకూడదు. ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు, పొడి వస్త్రాలు ధరించి మాత్రమే శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. కేవలం శివనామాన్ని, శివమంత్రాన్ని మాత్రమే ఉచ్చరించాలి. శివాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బిగ్గరగా మాట్లాడటం, ఇతరుల మీద అధికారంతో మాట్లాడటం చేయరాదు. ఆత్మస్తుతి చేయకూడదు, పరనింద చేయకూడదు, కాళ్ళు చాపుకొని ఎట్టి పరిస్థితుల్లో శివాభిషేకం చేయకూడదు. శివాభిషేకం చేయటానికి ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఏది ఉండదు. దుర్ముహూర్తము, వర్జ్యము ఇటువంటివి చూసుకోవాల్సిన అవసరం లేదు. సోమవారం పూట ఏ సమయంలో అయినా సరే శివాభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే శివాభిషేకం చేసే సమయంలో శివనామస్మరణ తప్ప ఇతర విషయాలు అత్యవసరంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు అసత్యం ఆడరాదు. అసత్యం ఆడితే శివాభిషేకం చేసిన ప్రయోజనం తగ్గిపోతుంది. అలాగే శివాభిషేకం చేసేటప్పుడు ధూప దీప నీరాజనాలు ఎప్పుడు చేస్తున్నా సరే ఆ సమయంలో తప్పనిసరిగా ఘంటానాదం చేయాలి. ఘంటానాదం లేకుండా శివాభిషేకం, శివపూజ చేసేటప్పుడు ధూప దీప నీరాజనాలు సమర్పించినట్లయితే అభిషేక ప్రయోజనం మొత్తం కూడా తగ్గిపోతుంది. అలాగే పూజాపీఠం మీద శివలింగాన్ని ఏర్పాటు చేసి శివాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పూజాపీఠం మీద ఇతర వస్తువులు లేకుండా చూసుకోవాలి. కొబ్బరికాయ, అరటి పండ్లు, ఇతర వస్తువులు, ఇతర పూజా సామాగ్రి ఇవేవీ కూడా పూజాపీఠం మీద ఉంచరాదు. కొద్దిగా దూరంలో వాటిని ఉంచుకొని కేవలం పూజాపీఠం మీద శివలింగాన్ని మాత్రమే ఉంచి శివాభిషేకం చేసుకోవాలి. అలాగే శివాభిషేకం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. 48 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలి. లేకపోతే శివాభిషేకం చేసిన ఫలితం మొత్తం కూడా పోతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే శివాభిషేకం నదీ తీరాలలో చేస్తే వేల రెట్లు ప్రయోజనం చేకూరుతుంది. శివ సంబంధమైనటువంటి ఆలయాల్లో శివాభిషేకం చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడికి విష్ణుమూర్తి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శివాభిషేకం చేస్తే కొన్ని 100,000 రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి శివాభిషేకం ఇంట్లో కంటే నదీ తీరంలో చేస్తే చాలా మంచిది. నదీ తీరం కంటే శివాలయంలో చేస్తే చాలా మంచిది. శివాలయంలో కంటే విష్ణు ఆలయంలో శివాభిషేకం చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పరమశివుడికి విష్ణువు అంటే ఎంతో ప్రీతిపాత్రం, విష్ణువుకి పరమశివుడు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి విష్ణు ఆలయ ప్రాంగణంలో శివాభిషేకం చేయటం ద్వారా శివకేశవులు ఇద్దరి అనుగ్రహము కలుగుతుంది. అలాగే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా శివాభిషేకం చేస్తే ఖచ్చితంగా మోక్షప్రాప్తి కలుగుతుందని వాయుపురాణంలో చెప్పారు. నమక చమకాలు చదువుతూ శివాభిషేకం చేసినట్లయితే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ఆపస్తంభ సూత్రాలలో చెప్పారు. అలాగే శివాభిషేకం చేస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని ప్రతి సోమవారం శివాభిషేకం చేస్తూ ఉంటాడో ఆ ఇంట్లో పిల్లలు చాలా చక్కగా వృద్ధి చెందుతారని కూడా
ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా శివాభిషేకం ఒక్కొక్క చోట చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. కాశీక్షేత్రంలో ఎప్పుడైనా సరే జీవితంలో శివాభిషేకం ఒక్కసారి చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యఫలితం కలుగుతుందని, కొన్ని లక్షల రెట్లు ప్రతిరోజు శివాభిషేకం చేసిన ఫలితం కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయడంతో పాటుగా శివుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హ్రీం ఓం నమశివాయ హ్రీం, ఇది ప్రత్యేకమైనటువంటి శివ మంత్రం. ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి గురుమౌఢ్యమి పూర్తయిపోయినటువంటి శుభతరుణంలో దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు దీపారాధన చేశాక పఠించాలి. అలాగే సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంటి యజమాని హ్రీం ఓం నమశివాయ హ్రీం అనే ఒక ప్రత్యేకమైనటువంటి హ్రీంకారం ఉన్నటువంటి పరమేశ్వర మంత్రాన్ని జపించటం ద్వారా అన్ని రకాలైన శత్రుబాధలు తొలగింపజేసుకోవచ్చు, దృష్టిదోషాలను తొలగింపజేసుకోవచ్చు, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. స్వస్తి.